హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు లక్ష్మీస్ కుకింగ్ నేను మీ సత్య ఈ రోజు నేను నాన్ వెజ్ అంటే ఇష్టపడే వాళ్ళకి చాలా ఇష్టమైన రెసిపీని చూపించబోతున్నాను అదే ఎండు నెత్తళ్ళు అలాగే కోడి గుడ్డు కాంబినేషన్ లో మంచి కర్రీని ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ మీద ఈ విధంగా pan పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అవగానే అందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న గుడ్లని క్లీన్ చేసుకొని ఘాట్లు పెట్టుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది గుడ్లని ఈ విధంగా ఫ్రై చేసుకొని కర్రీలో యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారా ఎంత కలర్ఫుల్ గా రెడీ అయిపోయా ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్ లోకి సెపరేట్ చేసేసుకుందాం ఇప్పుడు అదే ఆయిల్ లో మనం ఈ ఎండు నెత్తళ్ళని కూడా ఫ్రై చేసుకుందాం వీటిని ఎలా క్లీన్ చేయాలంటే తల తోక తీసేసి కొంచెం వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉంచేసి బాగా 3-4 టైమ్స్ క్లీన్ చేసుకుంటే మనకి ఇవి చూసారా ఎంత నీట్ గా క్లీన్ అయిపోయో ఇప్పుడు వీటిని కూడా ఇందులో యాడ్ చేసేసి ఒక 2 నిమిషాల వరకు మనం వీటిని ఫ్రై చేసుకుందాం కొంచెం కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకుంటే ఇవి సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయితే మనకి ఇది కరెక్ట్ గా వేగిపోయినట్టు ఇప్పుడు వీటిని కూడా వేరొక ప్లేట్ లోకి తీసేసుకుందాం అదే pan లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ ని యాడ్ చేసుకొని ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఇందులోనే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసి ఉల్లిపాయలు మగ్గేంత వరకు మనం వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఈ కర్రీలో ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా మగ్గిపోయాయి కదా ఇందులో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసిన దాంట్లో మనం ఇప్పుడు టొమాటోస్ ని యాడ్ చేసుకుందాం నేను ఇక్కడ 4 టొమాటోస్ తీసుకొని ఇలా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను ఇందులో దీనికి సరిపడా సాల్ట్ ని యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా టొమాటోస్ యాడ్ చేసిన వెంటనే మనం సాల్ట్ వేసాం అనుకోండి టొమాటోస్ తొందరగా మగ్గిపోతాయి కదా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు మనం దీన్ని కుక్ అవనివ్వాలి 5 నిమిషాల తర్వాత మనకి టొమాటోలు బాగా మగ్గిపోయి ఉంటాయి ఇప్పుడు ఇందులో మనం ఈ కర్రీకి సరిపడా కారాన్ని యాడ్ చేసుకుందాం ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి ఒక 2 టేబుల్ స్పూన్స్ కారంని యాడ్ చేసుకున్నాను అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండు చేపల్ని వేసేయాలి నెత్తళ్ళని ఇలా వేసేసి ఒకసారి మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకుని మనం ఫ్రై చేసాం కదా ఎగ్స్ని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం 1 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది లాస్ట్ లో కొంచెం కొత్తిమీరని వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకుంటే మనకి యమ్మీ యమ్మీగా కోడిగుడ్లు అలాగే ఎండు నెత్తళ్ళ కర్రీ రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒకసారి ఈ కాంబినేషన్ ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ